మహిళలు వృత్తి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు అన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో జనశిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్, బ్యూటీషియన్, టైలరింగ్, మగ్గం శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా శిక్షణ కార్యక్రమాలు నేర్చుకోవడం వలన లాభాలు పొందవచ్చని అన్నారు. శిక్షణ నేర్చుకొని కోర్సు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ వృత్తులను కొనసాగించాలని తెలిపారు. జిల్లాలో జనశిక్షణ సంస్థ చేసిన కార్యక్రమాలపై అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ దేశంలో చదువు రాని వాళ్ళు అదే రకంగా పదవ తరగతి వాళ్ళందరూ వాళ్ళకు ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ కాల మీద ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు కూడా ఖచ్చితంగా అభివృద్ధి కావాలని ఆలోచించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ స్టేట్ డెవలప్మెంట్ కోసం దాదాపుగా 22,000 కోట్లు కేటాయించారు. అందుకోసమే ఇవాళ అనేక ప్రాంతాలలో స్టేట్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు ఇచ్చి వాళ్లకు లోన్లు ఇచ్చి అందరినీ కూడా ఆదుకోవడం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఒకటే ఉద్దేశం ఏంటంటే మనం ఇతర దేశాల మీద ఏ దేశం మీద ఆధారపడద్దు అన్న ఉద్దేశంతో మన దేశంలో మనకు కావలసిన ఏమైతే ఉన్నదో దానంతటిని కూడా మనమే సమకూర్చుకుందామనే ఆలోచనతోటి ఈ నిర్ణయం తీసుకొని ఇవాళ మన కరోనా వచ్చినప్పుడు కూడా ఏ దేశం మీద ఆధారపడకుండా మన దేశంలోనే ఇవాళ ఏదైతే వ్యాక్సిన్ తయారు చేసి ప్రజలందరినీ కూడా ఆపుకోవడం. అదే రకంగా ఇవాళ స్కిల్ డెవలప్మెంటే కాకుండా ఇవాళ ఎక్కువ ఎడ్యుకేషన్ చేసుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవాళ IIIT బాసార్ ఏదైతే ఉన్నదో అది కూడా స్కిల్ డెవలప్మెంట్ అది.